సో మరి పండుగరు సో మరి నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు సేమియ కోడి పులావ్ అండి సేమియాలతో కోడి పులావ్ రెగ్యులర్గా మనం సేమియాని స్వీట్లో వాడుతుంటాం లేదంటే బ్రేక్ఫాస్ట్లో వాడుతుంటాం సేమియాతో కూడా మనం ఒక పొలో టైప్లో డిష్ చేసుకుంటే కనుక టోటల్ డిఫరెంట్ ఉంటుందండి రెసిపీ మనకి రెగ్యులర్గా ఏ పొలోకి ఏ విధంగా అంటే బ్రేక్ఫాస్ట్ ఏంటది డిన్నర్ అసలు ఎలా పొలో అన్నం కాబట్టి మనం లంచ్లోనే తీసుకోవచ్చు డిన్నర్లోనే తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కానీ ఇలా నాన్ వెజ్తో కలిపి మనం సేమియాతో కాంబినేషన్లో తీసుకున్నా కానీ ఒక డిఫరెంట్ ఉంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అసలు మామూలుగా పులావ్ అంటే తెలుసు కానీ సేమియాతో కోడి పులావ్ అనేది నాకు చాలా కొత్తగా ఉంది యాక్చువల్లీ పేరు వినడానికి కూడా బట్ చూద్దాము సో ఫ్రెండ్స్ విన్నారు కదా సేమియా కోడి పులావ్ మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి ఓకే అండి సేమియా పెరుగు చికెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్ ఘీ గ్రీన్ చిల్లీ హోల్ గరం మసాలా కొత్తిమీర పుదీనా టమాటో పేస్ట్ సాల్ట్ కాజు సో సేమియా కోడి పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం పండుగను స్టార్ట్ చేసేద్దామా ఓకే అండి యా సో స్టవ్ ఆన్ చేయాలి సేమియాతో అసలు కోడి పులావ్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నాకు చాలా డౌట్ ఎందుకంటే సేమియాస్ అనేది తొందరగా కుక్ అయిపోతాయి యాక్చువల్లీ చికెన్ అనేది మనకి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ రెండు కాంబినేషన్లో అసలు ఎలా చేస్తారు అనేది నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది సో లెట్స్ సీ వెయిట్ అండ్ సీ మనం చూద్దాము ఆల్రెడీ ప్లాన్ పెట్టుకున్నాం డైరెక్ట్గా ఇచ్చేయమండి కొద్దిగా ఫ్రై చేసుకుందాం ముందు సేమియా ఓకే సో ఇది కూడా అగైన్ వీఆర్ యూజింగ్ ఘీ అన్నమాట సో ఘీని యూజ్ చేసుకుంటున్నాము అంటే దీనికి నెయ్యి యూజ్ చేయాలా లేకపోతే ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చా నేతిలో ఫ్రై చేసుకుంటే సేమియాని మనకి ఆ టేస్ట్ బాగుంటుందండి ఓకే సేమియా సో సేమియాని రోస్ట్ చేసుకుంటున్నాము లైక్ లైట్ వెరీ లిటిల్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కనుక పొడిపొడిగా ఉంటాయి కదా సరిపోతుందండి ఓకే అంటే సేమియాని సెపరేట్గా చేసి దాని తర్వాత ఆ కోడి ఆ చికెన్ని సెపరేట్గా చేస్తారా గ్రేవీని లేకపోతే రెండు కాంబినేషన్ మిక్స్ చేస్తారా మిక్స్ చేసే వస్తుందండి ఓకే ఎక్కువగా కాకుండా మరీ బ్రౌన్ కలర్ కాకుండా జస్ట్ మనకి ఆ సేమియా అనేది లిటిల్గా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఎందుకు ఫ్రై చేసుకుంటామంటే మనం ఏదైతే పొలవ్ చేస్తామో తర్వాత రైస్లో యాడ్ చేసినప్పుడు ఈ మొత్తం కూడా అంటుకుపోకుండా ఉన్ని కోసం ఫ్రై సరిపోతుంది బ్రౌన్ వచ్చేసినాయి ఓకే ఓకే సో చక్కగా మనకి ఫ్రై అయిపోయినాయి బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి మనకి ఘీ వేడైంది ఓకే హోల్ గరం మసాలా ఓకే హోల్ గరం మసాలా అలాగే ఆనియన్ సో ఇది కంపల్సరీగా మనకి ఆయిల్ ఐ మీన్ నెయ్యితో చేయాలా లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ అంటే చాలా మంది నెయ్యి యూజ్ ఎక్కువగా అంటే కొంతమంది యూజ్ చేయాలండి డైట్కి ఎవరైతే డైట్ కంట్రోల్ చేయాలని వాళ్ళు ఎక్కువగా కూడా చాలామంది మా తాతల కాలం బామ్మల కాలం చూసినట్టు ఎక్కువ ఘీతో ఐటమ్ అనేది చేసి పెడుతుంటే మనకి ఘీ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ ఘీ ఈక్వల్ క్వాంటిటీలు తీసుకొని కూడా యూజ్ చేయొచ్చండి ఓకే ఓకే ఇవి ఎక్కువగా కూడా మనకి ఫ్రై అవ్వనవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఓకే దీనిలో గ్రీన్ చిల్లీ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే సో దీనికి అయితే పేస్ట్ యూజ్ చేస్తున్నాం అవునండి పీసెస్ కాకుండా ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసుకుంటున్నాము సోయా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాను సో చికెన్ అనేది ఇందులో పెద్ద పెద్ద అంటే ఇప్పుడు మీరు ఎలా తీసుకున్నారో కొంచెం పొడుగుగా బోన్లెస్ పీసులు తీసుకున్నామని బోన్లెస్ పీసులు మనకి ఏదైనా సార్ చిన్నగా మనం ఫింగర్ టైప్లో కట్ చేసుకొని 2 ఇంచెస్ పొడుగు కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగని కట్ చేసుకోవచ్చు లేదంటే మనకి చిన్న చిన్న పీసులు అంటే కటింగ్ అనేది మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అండి ఓకే అంటే మనకి లావు లావుగా కూడా తీసుకోవచ్చు ఉంటారు లేకపోతే ఓన్లీ సన్నగానే థిన్గా సన్నగా తీసుకుంటే మనకి సేమియా అనేది వెరీ సన్నగా ఉంటుంది కాబట్టి మనం లావు లావు పీసులు తీసుకుంటే సేమియా సపరేట్గా అలాగే మనం చికెన్ పీసెస్ సపరేట్ సపరేట్గానే కనిపిస్తుంది మనకి ఆ పొలంలో ఏదైతే సేమియా కోడి పొలవ్ చేస్తున్నామో
ఈ చికెన్ ఏది చికెన్ కూడా సేమిలాగా పొడుగ్గా ఆ టైప్లో సన్నగా ఉంటే కనుక రెండు ఈక్వల్గా దగ్గరగా ఉంటుంది, లేదంటే సపరేట్ సపరేట్గా వేరు వేరు చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. ఓకే, సో ఎస్ ఆ రెండు మనకి కలవాలి కాబట్టి ఆ రెండు కాంబినేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది సన్నగా తీసుకుంటున్నాము. అండ్ విత్ బోన్లెస్ అండి, విత్ బోన్తో కూడా చేసుకోవచ్చు ఆర్ ఎస్ ఇది బోన్లెస్ అయితేనే బాగుంటుందా? బోన్లెస్ అయితేనే మనకి బాగుంటుంది, బోన్స్ అయినా సరే తీసుకోవచ్చు కానీ కొద్దిగా మనకి అది తింటున్నప్పుడు సేమ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బోన్స్ అవన్నీ కూడా కొద్దిగా ఇష్టపడి బోన్స్ చేసుకున్న ఇష్టం ఉన్నవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. పర్టికులర్గా అయితే దీనికి పర్ఫెక్ట్ అంటే కనుక బోన్లెస్ అండి. ఓకే ఓకే, దీనిలో కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి, కొద్దిగా చిల్లీ పౌడర్, టమాటో సాస్ అండి. ఓకే, సో గ్రీన్ చిల్లీ పేస్ట్, చిల్లీ పౌడర్, అలాగే టమాటో పేస్ట్ లైట్గా కచ్చా పచ్చాగా ఉండడానికి. దీనిలో మనం పెరుగు యాడ్ చేసుకుందాం. మనం యాక్చువల్గా చికెన్ దమ్ బిర్యానీ ఫాలోస్ దేనిలోనే సరే లైట్గా పెరుగు యాడ్ చేసుకుంటాం. మనం ఆటల కన్నా కొద్ది దీనిలో కొద్ది పెరుగు కాంటెంట్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటాం. పులుపు అనేది చికెన్ కూడా మసాలా తొందరగా పట్టుకుంటుంది, సేమియా అలాగే మనం వాటర్ వేసిన తర్వాత సేమియా కూడా మసాలా అనేది తొందరగా పడుతుంది. మనం వేసిన ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఆటలో వాటర్ లేయంగానే ఏమవుతుంది, వేరు వేరుగా అయిపోతుంది మసాలా అనేది అట్లా పట్టుకోండి. పెరుగు అనేది యాడ్ చేస్తే కనుక కారం ఇవన్నీ కూడా ఆ పెరుగులో కట్టుకొని పెరుగుతో పాటు వెళ్ళి మసాలా అనేది మనకి ఆ సేమియాకి పట్టుకుంటుంది. ఓకే ఓకేనా, దీనిలో సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అలాగే కొత్తిమీర, పుదీనా వాటర్ యాడ్ చేసుకుందాండి. సరిపోతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు యూజువల్లీ సేమియాతో మనం ఉప్మా కానీ ఇలాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు ఒకటికి 1.5 యూజ్ చేస్తాం బికాస్ మనకి పొడిపొడిగా విడివిడిగా రావడానికి. మరి దీనికి ఎలా యూజ్ చేయాలి? విత్ చికెన్ మనం యూజ్ చేస్తున్నాము, చికెన్ బోన్లెస్లో తీసుకున్నా కానీ మనం ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు 50-60% దాన్ని కుక్ అయిపోతుందండి. మనకి వాటర్ అనేది మిగతా 40% కుక్ కావాలి కాబట్టి సేమియాకి మనం 1 కప్ తీసుకుంటే 1.25 అట్లా తీసుకుంటే సరిపోతుందండి. ఓకే, దీనిలో మనం ఎక్కువగా మసాలాస్ కూడా యూజ్ చేయమండి. గరం మసాలా అనేది మనం ఏదైతే హోల్ గరం మసాలా యూజ్ చేస్తామో దానికి మనకి ఇంకా గరం మసాలా ఫ్లేవర్ అంటే సేమియాతో మనం తినేటప్పుడు ఆ గరం మసాలా ఎక్కువ గరం మసాలా ఫ్లేవర్ అయినా కానీ ఎక్కువగా తినలేమని హోల్ గరం మసాలా దానిలో గరం మసాలా ఫ్లేవర్ తక్కువ అనిపిస్తే కనుక వెరీ లిటిల్ లైట్గా గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. అది యాడ్ చేయకపోయినా కానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సాఫ్ట్గా అన్ని మసాలా కూడా ఎక్కువగా స్పైసీగా ఎక్కువగా గరం మసాలా ఫ్లేవర్ ఇలా రాకుండా కొన్ని కొన్ని మనకి మైల్డ్గా కొన్ని సాఫ్ట్గా ఉంటే కనుక ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సో ఈ వాటర్ కొంచెం మరిగినంత వరకు వెయిట్ చేయాలి, దాని తర్వాత మనం యాడ్ చేసుకోవాలి లైక్ సేమియాస్. ఓకే అండి, మనకి వాటర్ కూడా వేడైపోయి దీనిలో ఫ్రై చేసిన సేమియాని యాడ్ చేసుకుందాం. ఎస్, సో బాగుంది బాగుంది, డిఫరెంట్ ప్రాసెస్ యాక్చువల్గా కొత్తగా ఉంది. సో దీంట్లో మనం ఏంటంటే గరం మసాలా అంటే హోల్ గరం మసాలా యాడ్ చేసాము, చికెన్ యాడ్ చేసాము, అవునండి, ప్లస్ గ్రీన్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ పేస్ట్, టమాటో సాస్, అలాగే అంతే పెరుగు కూడా దీనిలో యాడ్ చేసాము, ఎక్స్ట్రా పెరుగు యాడ్ చేసాము. సో ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ తో ఉంటే కనుక అది మనకి మంచిగా టమాటో కోడి పులావ్, టమాటో సాస్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక టమాటా అయినా యాడ్ చేసుకోవచ్చు. టమాటో సాస్ ఏంటంటే మనం చిల్లీ వేసిన ఏదైతే స్పైసీ గ్రీన్ చిల్లీ పేస్ట్ చిల్లీ పౌడర్ వాడినాం కాబట్టి దానికి కొద్దిగా స్వీట్నెస్ అనేది యాడ్ అయితే కనుక బాగుంటుంది కాబట్టి టమాటో సాస్ యూజ్ చేసినాం. అలా కాకుండా టమాటో సాస్ అందుబాటులో లేదు అనుకున్నప్పుడు మనం టమాటా అనేది సరే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది కదా సేమియా కుక్ అయిపోయినాయి, అలాగే మనకి ఆ వేసిన చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. అవునండి, కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ కూడా మనకి కొద్ది డ్రై అయ్యేంత వంటికి వెయిట్ చేద్దాం. స్మెల్ అయితే కనుక సూపర్ వస్తుంది యాక్చువల్గా, అన్ని కరెక్ట్గా సరిపోయిన మసాలాస్ అన్నీ యాడ్ చేసాం కదా, మంచి యా మంచి ఫ్లేవర్. బ్రేక్ఫాస్ట్లో కొంతమంది నాన్ వెజ్ లేనిది
తినలేము అంటుంటారు అండి. ఆ టైంలో బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజ్ ఏదన్నా చేస్తుంటే బాగుండు అన్న ఫీలింగ్. అట్లాంటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లకి కొట్టి పెడితే కనుక చాలా బాగుంటుంది. యా యాక్చువల్గా అసలు ఈ కాంబినేషన్ అనేది చాలా కొత్త కాంబినేషన్, డిఫరెంట్గా ఉంది చూడడానికి. అఫ్కోర్స్ ప్రాసెస్ అంతా కూడా చాలా కొత్తగా ఉంది. తింటే అఫ్కోర్స్ ఎలా ఉంటుందో అని నేను వెళ్ళాను, 100% బాగుంటుంది ఎందుకంటే అంత మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా. ఇంకొంచెం వాటర్ సరిపోతుంది కదా, ఆరెంజ్ సరిపోతుంది, ఇలా అయిపోతుంది. ఇలాగే ఉంటే లైట్ మరీ ఎక్కువగా మనకి విడివిడిగా సేమియా సపరేట్గా అట్లాగే చికెన్ సపరేట్గా కొద్దిగా వెట్టిగా ఉంటుంది. కొద్దిగా వాటర్ అనేది ఉంటే మనకి అది 20-15 మినిట్స్ తర్వాత మనం చూసుకుంటే కనుక అది మొత్తం డ్రై అయిపోతుంది కానీ అప్పుడు బాగుంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలాగ ఉంటే వేడివేడిగా తింటే కనుక ఇది చాలా బాగుంటుంది. ఓకే, అగైన్ చివరిగా దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే అండి, సో స్టవ్ బంద్ చేసి బంద్ చేసేద్దాం. యా ఎంత బాగుందో, కొత్తగా ఉంది, బాగుంది బాగుంది, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాం. కొద్దిగా ఘీ అండి మన, ఎందుకంటే స్పైసీ గ్రీన్ చిల్లీ పేస్ట్ అట్లాగే చిల్లీ పౌడర్ కూడా ఇచ్చేసాను. పైన కొద్దిగా ఘీ వేసుకుంటే కానీ అలా స్పైసీ ఎక్కువైనా కానీ ఘీ అనేది మనకి కవర్ చేస్తుంది. ఓకే, వేడివేడిగా సేమియా కోడి పులావ్ రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎస్, సో వేడివేడిగా సేమియా కోడి పులావ్ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం. వావ్, ఎస్ ఎస్ ఎస్, ఈ కాంబినేషన్ హైలైట్ కాంబినేషన్, యాక్చువల్గా చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ చికెన్ మంచిగా కుక్ అయింది, సేమియా మనం వేసిన మసాలాస్ అంతా కూడా కరెక్ట్గా పట్టి స్పైసీగా టేస్టీగా వాట్ ఇట్ టేస్ట్ అనిపించింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాల్సిందనమాట, ఒక రెసిపీ ఇది, ట్రై చేయండి, డెఫినెట్గా మీరు కూడా వాట్ ఇట్ టేస్ట్ అంటారు. సో పండుగరు సూపర్ అండి, చాలా చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 2 రెసిపీస్ కూడా సూపర్ ఉన్నాయి, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో 2 డిఫరెంట్ రెసిపీస్, ఒకటి వచ్చేసి కొర్రెల టమాటో బాత్ అండ్ అలాగే సెకండ్ వన్ సేమియా కోడి పులావ్. ఆహాహాహా ఎంత బాగున్నాయి తెలుసా రెండు, వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ లెట్స్ సీ యూ, టేక్ కేర్.